సో గురూజీ, నెక్స్ట్ పవన్ కళ్యాణ్. సో పవన్ కళ్యాణ్ సీఎం అయ్యే అవకాశాలు ఉన్నాయంటారా? మొదటి ప్రశ్నలో మీరు అడిగినట్టుగా రెండు రాజకీయవేత్తల యొక్క ఉగ్ర పోరాటం ఇది. రాజశేఖర రెడ్డి గారి యొక్క కొడుకు రక్తంలో ఉన్న రాజకీయం అని చెప్పాను ఒకటి, చంద్రబాబు నాయుడు గారి యొక్క అనుభవం, సుమారు 40 ఏళ్ళ అనుభవం అది. వీరిద్దరి యొక్క పోరాటంలో సినీ పరిశ్రమ నుంచి వచ్చిన మీరన్న పవన్ కళ్యాణ్ గారు అంటే చలనచిత్ర కళాకారుడు కాబట్టి ఆయన నైపుణ్యత కూడా ఎక్కువ శాతంగా చూస్తే ప్రజలకి మంచి చేయాలని తిరుగుతున్నారు. ఇక్కడ ఇంకో విషయం ఏమొచ్చిందంటే మిత్రమా, ఆయన గారి యొక్క స్థితిగతులని మనం చూసిన ఈ తరుణం ఏతుందండో, ఈసారి ఆయన గారు ఈ ఏదైతే జరుగుతున్న రాజకీయ ప్రయాణంలో స్థితిగతులను అనుభవించగలరు కానీ తారాస్థాయికి చేరుకోకపోవచ్చు. తారాస్థాయి అంటే ఏంటంటే మిత్రమా, మీరు అన్నట్టు ఒక ముఖ్యమంత్రి స్థాయి అంటారు, ఒక ఎమ్మెల్యే స్థాయి అంటారు, ఎంపీ స్థాయి. స్థితిగతులు అంటే ఈయన గారు కష్టపడిన దానికి ఈసారి ప్రతిఫలం రాబోతున్నది, ఇది మాత్రం ఖచ్చితమే. కానీ ఇప్పుడు ఇంత రెండు పెద్ద పెద్ద దిగ్గజాలు ఉన్న చోట వారి పై స్థాయి తీసుకునే అవకాశం రాకపోవచ్చు. ఎందుకంటే వైఎస్ జగన్ గారి యొక్క నాలెడ్జ్ కూడా ఇట్ ఈస్ అ రిమార్కబుల్, చాలా బాగా అనుభవం చూసిన వ్యక్తి. ఇప్పుడు చంద్రబాబు నాయుడుది కూడా అదే, ఎక్కడో సింగపూర్ నుంచి ఉన్న వాళ్ళని అసెట్స్ తీసుకొచ్చారు వాళ్ళు. అలాగే ఇప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి యొక్క కొడుకు కూడా అదే చేశాడు. ఇప్పుడు జగన్ గారి యొక్క పాలన కూడా అదే. ఇప్పుడు ఎవరు వచ్చినా కూడా డెవలప్మెంట్ కావాల్సినది ఆంధ్ర రాష్ట్రమే. ఇప్పుడు చలనచిత్ర కళాకారులు వచ్చిండే అనుకుందాం మిత్రం, పవన్ కళ్యాణ్ గారు వచ్చారనుకోండి, ఆయన గారికి మళ్ళీ 3-4 సంవత్సరాలు పట్టవచ్చు కదా. అంటే ఒక విధంగా వెనక్కి జరిగే స్థితి రావచ్చేమో బహుశా. ఆయన గారి పాలన మళ్ళీ ఆయన చూసే ఇప్పుడు ఆయన చేసే ఫాలో అప్ కానీ ఏదైనా కూడా చాలా గొప్పగా అనిపిస్తుంది. ఎందుకంటే చాలా దగ్గరికి వెళ్ళి మాట్లాడటము, ఏదో అనుభవించి, ఇప్పుడు ఆయనకు అవసరమే లేదు. ఎందుకంటే ఆయన గారు కూడా కొంచెం జీవితాన్ని మంచిగా చూసిన వ్యక్తే కదా. రాజకీయాలలోకి రావాలి అని అంటే కారణజన్ముల వల్లనే అవుతుంది. అంత సులభంగా ఎవరు రారు. పరువుని తర్వాత మర్యాదని అన్నింటినీ కూడబెట్టాలి అక్కడ. అవి పోయే స్థితికి రావచ్చు, పెరగవచ్చు. ఇప్పుడు ప్రస్తుతానికి ఆయన గారికి ఎన్నో అవమానాలు జరుగుతున్నాయి, ఎన్ని విషయాలలో దెబ్బపడుతున్నారు, ఎన్నో విధాలుగా అవమానపరుస్తున్నాడు, ఎన్ని అవమానాలని తట్టుకుంటున్నారంటే ఆ గుండెకి కొంచెంలో కొంచెమన్నా మంచి చేయాలనేది ఉండవచ్చు కదా మిత్రమా. తప్పితే గురుస్థాయి ఇంకా కనబడడం లేదు. కానీ విషయ వివరణలో ఇప్పుడు చూడండి, గతంలో ఇదే చలన చిత్రాల్లో ఉన్న వాళ్ళు ప్రభుత్వంలో ముఖ్యమంత్రి స్థితిని అనుభవించిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఆ స్థితిలో ఈయన గారి ప్రయాణం కూడా చిరస్మరణీయం. కాబట్టి ఏంటంటే పవన్ కళ్యాణ్ గారి యొక్క వివరణకు వెళ్తే ఇప్పుడు 3 దిగ్గజాలు అక్కడ, అందులో 3 స్థితిలో ఉన్నారు. చిన్న పెద్ద లీడర్స్ మీరు అన్నట్టుగా వేరే వేరే వాళ్ళు ఉన్నారు, కానీ ఎక్కువ శాతంగా రన్నింగ్ అవుతున్నది వీళ్ళే కదా మిత్రమా. కాబట్టి ఏంటంటే మీరు అన్నట్టుగా పవన్ కళ్యాణ్ గారికి ఆశించిన స్థాయి రావచ్చు, కాకపోతే ఏంటంటే రాత్రికి రాత్రే ఏదైనా విషయ వివరణలో మార్పు రావచ్చు. మళ్ళీ అదే చంద్రబాబు నాయుడుకు అదే విధంగా జరగవచ్చు. రాత్రికి రాత్రి వీళ్ళు ఏం ఆలోచించి పొద్దున్నే లేచి వాళ్ళు ఓట్లు ఎవరికి వేస్తారో తెలియదు. ఇదే మనుషులు పొద్దున్నే లేచి ఎవరికి వేస్తారో తెలియదు. ఇదే మనుషులు ఎవరికి వేస్తారో తెలియదు. ఇప్పుడు ఓటు హక్కు అనేది ఒక మనసుకి, శరీరానికి, ఆలోచనకి, అంతఃకరణ శుద్ధికి సంబంధించింది కదా మిత్రమా. కాబట్టి ఏంటంటే మేము ఇక్కడ ఇంత ఇస్తున్నామనో లేకపోతే వాళ్ళకి ఈ విధంగా ఓటేస్తే ఇస్తున్నామని అనడం అవాస్తవం. వాస్తవం ఏంటంటే ఏది ఇచ్చినా ఏది ఇవ్వకపోయినా మనసులో ఉండి వేసే ఓటుకే విలువ, అది ఎప్పటికైనా అదే గెలుస్తుంది. సో ఇప్పుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఒకవేళ మళ్ళీ సీఎం అయితే అభివృద్ధి ఏ విధంగా ఉంటుంది అక్కడ? ఖచ్చితంగా మీరు అన్నట్టుగా మొదట రోడ్లు అభివృద్ధి చేయాల్సిందే ఆ మహనీయుడు. మీరు అన్నట్టుగానే అంతా ఉన్న ఈ మధ్య మాకు ఒక వ్యక్తికి చిన్న చిన్న మాట మాటలో ఆయన శ్రీకాకుళం నుంచి వచ్చారు అన్నప్పుడు అని చెప్పిండు ఆయన. రోడ్డు గురించి అంటే ఊరుకోండి స్వామి అలా అనకూడదు, ముఖ్యమంత్రి కదా ఆయన కూడా. 2 సంవత్సరాలు అసలు ప్రభుత్వాల నుంచి సపోర్ట్ దొరకలేదు. అంతకుముందుకు ఇంతో అంత అప్పో ఏదో చేసి ఉండే, రాజధాని గురించి గొడవలు అయినాయి, ఇంత దాంట్లో బడ్జెటే లేని, ఏ విధంగా పోతాడు అన్నమాట. నాకంత అంత అవగాహన రాలేదు. ఇప్పుడు ఈయన గారి చేతిలో సమయం కూడా తక్కువ ఉండే కావచ్చు బహుశా. ఇప్పుడు ప్రభుత్వం నుంచి వచ్చిన అవసరాలను బట్టి ముందుకు వెళ్తామా లేకపోతే సొంతంగా డబ్బులు తీసి పెడతామా మిత్రమా? ఏదన్నా మనం డెవలప్ చేయాలంటే ఆయన దగ్గర ఎన్ని ఉంటే నీకు ఎందుకు మిత్రమా? ప్రభుత్వం నుంచి వచ్చే స్టేట్ వైపు విషయాన్ని ఖర్చు పెట్టగలుగుతాడు కదా, అదే మనం మాట్లాడుకోవాలి. కానీ నిర్ణయాలు ఇంకా తీసుకోలేకపోతున్నాడు, ఇంకా అంత అనుభవం లేదనడం ముమ్మాటికి అది నిజం కాదు. ఎందుకంటే అది వాస్తవం. ఇప్పుడు ప్రభుత్వం నుంచి నీకు బడ్జెట్ వచ్చింది, ఆల్రెడీ కొన్ని అప్పుల్లో ఉన్నాము, లేదు ఇంకా రోడ్డు గురించి మాట్లాడుతున్నాం, లేదా ఏదో విద్యాసంస్థల గురించి మాట్లాడుతున్నాం, లేదా ఏదో వ్యాపారానికి అభివృద్ధి మాట్లాడుతున్నాము అని అంటే మిత్రమా, ఆయన చేసే స్థితిగతుల్లో నించోని ఆలోచించగలిగిన వ్యక్తే. కానీ ఏంటంటే ఆ విధంగా ఆయనని తక్కువ అంచనా కూడా వేసి పెట్టినారు చాలామంది కదా. అలా అంచనా వేయకూడదు అంటున్నాం మేము. ఆయన గెలిచారే అనుకోండి, ఈసారి ఖచ్చితంగా ఆయన డెవలప్మెంట్ చూపించాలి. లేదు అంటే మరోసారి అయినా ఎలక్షన్స్ అయితే ఉన్నాయి కదా, 30లో అయితే ఎలక్షన్స్ ఉన్నాయి కదా మిత్రమా, 2029 మళ్ళీ ఎలక్షన్స్ ఉన్నాయి కదా. ఈసారి గెలవగానే ఆయన 100 ఏళ్ళకైతే ఎన్నుకోబడ్డాడు కదా,
కాబట్టి ఖచ్చితంగా ఎవరు గెలిచినా, ఇప్పుడు జగన్ గారు గెలిచారు అనుకోండి, వ్యవసాయం ఒకటి, రోడ్లు రెండు, ముఖ్యంగా మాట్లాడితే ఎడ్యుకేషన్. ఇప్పుడు ఏదో వాలంటరీ సిస్టమ్ పెట్టారు, ఏదో ఇంటికి ఇస్తున్నారు, ముందు పోతున్నారు, తర్వాత పెన్షన్ కూడా ఇంటికి వచ్చేవిస్తున్నారు, రేషన్ కూడా ఇంటికి వచ్చేస్తున్నారు అని అంటున్నారు కదా. ఇవన్నీ మరి చేయగలుగుతున్న వ్యక్తి ఇంకొక 5 ఏళ్ళు పాలించలేడు అంటారా? అంటే ఈ 5 ఏళ్లలో ఎన్ని డెవలప్మెంట్స్ తెచ్చిండో అందులో అంత వెనక్కి కూడా అనుభవం వచ్చిండొచ్చు కదా, నేను ఇది చేయకూడదు, ఇది చేయాలి, ఇది చేస్తే ఇంత నష్టం జరిగింది, దీనివల్ల మానవులకి అంటే ఈ చిన్న స్థాయి వాళ్ళకి ఇలాంటి ఇబ్బందులు జరిగాయని అనవచ్చు. వ్యాపారపరంగా ఆలోచించకండి ఆయనని, రాజకీయవేత్తగా మాత్రమే చూడాలి. వ్యాపారవేత్తగా అంటే మిత్రమా, నీ దగ్గర ఎంత తెలివి ఉంటే నువ్వు అంత సంపాదించుకుంటావు, అది వ్యాపారం అనేది నీ యొక్క వ్యక్తిగతమైనది కదా. రాజకీయవేత్తలకు వచ్చేసరికి ఏంటంటే డెవలప్మెంట్ చేశాడని చాలామంది చెప్తున్నారు. ఇప్పుడు చూడండి, ఆయన రోడ్ షో చేస్తాడు, చంద్రబాబు నాయుడు రోడ్ షో చేస్తారు, అదే మనుషులు ఇందులో ఉంటారు, ఇదే మనుషులు అందులోనే ఉంటారు. అంటే ఇప్పుడు ఇక్కడ తప్పు ఎవరుతుంది మరి? మీరు ఆలోచించండి బాగా. ఇదే మనిషి రాత్రి ఉంటాడు, పొద్దున ఎవరికి ఓటేస్తాడో కూడా తెలియదు. అంటే నిర్ణయం అనేది ప్రజల చేతిలో ఉంది. పాలాడ విషయం ఇది చాలా ముఖ్యమైన విషయం. డెవలప్మెంట్ ఖచ్చితంగా జరిగి తీరాల్సిందే ఈసారి. ఈసారి అన్న రాజధానికి పేరు వచ్చేసి, తర్వాత కావాల్సిన ఈ పెట్టుబడులు, రావాల్సిన ఉద్యోగాలు, పిల్లలకి కావాల్సిన భవిష్యత్తు, ఇది ఖచ్చితంగా జరగకపోతే ఇప్పుడు ఆ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి యొక్క పాలనకి విలువ రావాలంటే ఇప్పుడు అంటే జరుగుతుంది అనుకోవచ్చా? ఖచ్చితంగా జరగాలి. జరుగుతుంది, జాతక బలంలో రాసి ఉంది, జరిగి తీరుతుంది. ఇప్పుడు ఎన్ని ఛానల్స్ వచ్చాయి శంకర, సోషల్ మీడియా, ఫేస్బుక్, ఎన్నో అవేర్నెసెస్ ప్రోగ్రామ్స్, మీరే ప్రత్యక్షంగా 30-32 ఏళ్ళు ఉండవు మీకు, మీరే ఇంత తెలివిగా చేస్తే అంత అనుభవంలో వాళ్ళు ఇంకెంత ఆలోచన చేస్తుండొచ్చు. ఆయన పక్కన్న పిఏలు వీళ్ళకి ఎంత నాలెడ్జ్ ఉండవచ్చు. ఈ అంత అనుభవం అంత ఎక్కడ పోతుంది మరి? అనుభవంతోనే కదా వాళ్ళు చేయాలి. చేయకపోతే ముందు ముందు ప్రభుత్వాలను ఎన్నుకోలేము కదా మరి. చంద్రబాబు నాయుడు గారు సీఎం అయితే ఏపీలో అభివృద్ధి ఏ విధంగా ఉంటుంది? కూర్చుని మళ్ళీ పునః ప్రారంభించక తప్పదు శంకర, మళ్ళీ మొదటి నుంచే స్టార్ట్ చేయాలి. ఎందుకంటే ఇప్పుడు చూడండి, మార్కెట్ వ్యూహం ప్రకారంగా పోతే అక్కడ చిన్న లెవెల్ నుంచి పెద్ద లెవెల్ వరకు డెవలప్మెంట్ చేయాల్సిన అవసరం ఉంది. ఆల్రెడీ ఇప్పుడు ఉన్న పాలనలో అవన్నిటికీ కొన్ని స్విచ్చెస్ ఆన్ చేసి పెట్టారు. అంటే ఇప్పుడున్న ఈ ప్రభుత్వం మారితే ఈ ప్రభుత్వం వచ్చినప్పుడు చేయాల్సిన పనులు, ఇప్పుడు అదే ప్రభుత్వం ఉంటే చేయడం అనే పనిని, ఇప్పుడు కొత్త ప్రభుత్వం వస్తే వాళ్ళ యొక్క వ్యూహానికి మళ్ళీ ఈ ప్రభుత్వం అందుకపోవచ్చు. ఆ ప్రజలు ఉన్న ఇప్పుడు 4 కోట్ల మంది ఎవరైతే జనాభా ఉన్నారో మిత్రమా, వాళ్ళు మళ్ళీ ఈ పాలనకి అలవాటు కావాలి. ఈ పాలనలో ముందుకు ఉన్న అప్పులే కానీ, ఇంకేదైనా వ్యాపార నిర్ణయాలు కానీ, తర్వాత ఉద్యోగ అవకాశాలే కానీ, తర్వాత విద్యా సంస్థలకు సంబంధించిన విషయ వివరణలు తీసుకొని వెళ్ళాలి అని అంటే, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారికి కూడా మీరు అన్నట్టుగానే బడ్జెటే చాలా అవసరం. ఏది లేనిది ఆయన ఏ విధంగా డెవలప్మెంట్ చేయగలడు? కాబట్టి ఏంటంటే ఆయన గారి యొక్క జాతక బలాన్ని మనం పరీక్షించి లోతుగా తీసుకొని ముందుకు వెళ్ళినప్పుడు కూడా అసెట్స్ అనేటివి ఇప్పుడు ఆల్రెడీ పెట్లున్న దానికి చేసుకోవడం అనేటిదే మార్గం కనబడుతుంది. కానీ కొత్తగా వెళ్ళి ఇప్పుడు ఏదైనా చేయాలన్నా, ఏది చేయనప్పుడు రాజకీయవేత్తల్లో ఎలా ఉంటుందంటే మిత్రమా, ఈయన గారు ముఖ్యమంత్రి అయ్యారనుకోండి, ఇప్పుడు ఒక 2-3 సంవత్సరాలు మళ్ళీ చదువుకోవడానికే వెళ్తుంది, మిగతా 2 సంవత్సరాలు పదవి కాపాడడానికే వెళ్తుంది. అదే ఆల్రెడీ జగన్ గారి విషయంలో జరిగింది కాబట్టి ఈసారి డెవలప్మెంట్ జరిగే అవకాశాలు కనబడుతున్నాయి కదా. ఈయన గారు అన్నట్టుగానే పెట్టుబడులు తెస్తాడేమో కానీ, ఇప్పుడు పెట్టుబడులు పెట్టడానికి అవకాశాలు కూడా కనబడాలి కదా అక్కడ. ఇప్పుడు మీరు అన్నట్టుగానే అంటే ఈయన గారి యొక్క జాతక బలంలో పెట్టుబడులు అన్నీ తీయగలడు, కానీ ఎక్కడ పెట్టి దాన్ని అభివృద్ధి చూపించగలడు? చంద్రబాబు నాయుడు గారు, చంద్రబాబు నాయుడు పెట్టుబడులు వస్తాయా? ఒకవేళ పెట్టుబడులు వచ్చాయనుకోండి, ఇంతకు ముందుకు పూర్వమున్న స్థితిగతులు రావు మిత్రమా. ఎందుకంటే ఏ కెరియర్ అయినా చూడండి, ఒక స్టేజ్ వరకే దాన్ని మనం అనుభవించవచ్చు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వ్యక్తిగతంగా కూడా కొన్ని బాధలని చూసి కొన్ని విషయ వివరణలో గడిపి వచ్చారు. కాబట్టి ఇప్పుడు ఏంటంటే ఆధిపత్యాన్ని సాధించడానికి ఇప్పుడు వారి యొక్క రాజకీయ వ్యూహం పనిచేస్తుందే, కానీ ఇప్పుడు ప్రజలకి దగ్గరికి అభివృద్ధి తీసుకొచ్చే అంత స్థితిగతులు కనబడతలేవు ఇంకా ఇక్కడ. సో ఏపీలో ఇప్పుడు రానున్న ఎన్నికలకు సంబంధించి కూడా వైఎస్ జగన్ గారికి ఎన్ని సీట్లు వచ్చే అవకాశం ఉందంటారు జాతక ప్రకారం చూస్తే? మెజారిటీని మనము ఊహించవచ్చు. వ్యక్తిగతమైన ఆలోచనలు మాట్లాడకూడదు మనం, అంటే ఒక ఛానల్లో ఇంటర్వ్యూ ఇస్తున్నాము కాబట్టి. చాలామంది యొక్క ఒపీనియన్ కూడా జగన్ గారి పైనే ఉంది. డెవలప్మెంట్ చూసుకున్నా కూడా విద్యా సంస్థల విషయంలో ఆయన గారు కొంచెం ముందడుగులో ఉన్నారు మిత్రమా. మేము బాగా గమనించి చూసింది కూడా, జాతక బలంలో కూడా ఆయన గారికి విద్యని అందించాలన్న తపన కూడా బాగా కనబడుతూ ఉంది. ఇప్పుడు ఇన్స్టిట్యూషన్స్ డెవలప్మెంట్ ఒకటి, సైన్స్కి సంబంధించిన ఇన్స్టిట్యూషనే కానీ ఇంకేదైనా స్కూల్స్కి సంబంధించిన ప్రోగ్రామ్స్ ఏవి చూడండి బాగా ముక్కుముడిగా జరుగుతాయి అక్కడ. అంటే ఆయన ఎడ్యుకేషన్కి ప్రయారిటీ ఇస్తున్నాడు అక్కడ. ఇప్పుడు మీరు అన్నట్టుగానే ఒక తెలివిగా పోతున్న ఆ వ్యూహంలో ఆయన తెలివిని గమనించి చూసుకుంటే ఆయన గారు ముఖ్యమంత్రి రావడం అనేది గురుబలంలో స్థితిగతులు ఎక్కువ కనబడుతున్నాయి. ఆయన ముఖ్యమంత్రి అయితే ఇదే విద్యార్థులందరూ
ఇదే తల్లిదండ్రులు, తర్వాత ఇదే యువత కూడా ఖచ్చితంగా ప్రోత్సహిస్తుంది. ఇప్పుడు ఈ ప్రోత్సాహన అనేది చాలా ముఖ్యమైనది. మీరు అన్నట్టుగా వైఎస్ గారు యొక్క పాలనని మళ్ళీ చూడాలి, మళ్ళీ రావాలి. ఇప్పుడు చాలామంది అనుభవం ఏం చెప్తారంటే, ఒకప్పుడు చేసిన పాలన ఇప్పట్లో లేదు అది అంటున్నాం కదా. అవతల వ్యక్తికి అవకాశం కూడా ఇవ్వాలి కదా పాలన. ఇప్పుడు 5 సంవత్సరాలకి ప్రభుత్వాలని మనం మార్చేసే స్థితుల్లో లేదు. ఇప్పుడు ఉన్న ఈ యొక్క రాష్ట్రీయ రాజకీయాలు చూసుకుంటే అర్థం చేసుకోవడానికి 5 ఏళ్ళు పడుతుంది. ఇక్కడ మినిమం మనం ఇంతమంది ప్రజలను, ఇన్ని పాలనలు, ఇన్ని సంస్థలు, ఇన్ని గవర్నమెంట్ స్కూల్స్, ఎడ్యుకేషన్, ఎమోషన్స్, ఫైనాన్స్, ఇన్స్టిట్యూషన్స్, ఎడ్యుకేషన్లో పోతే ఇన్ని లెవెల్స్ని ఒక ముఖ్యమంత్రి మీదనే సులభంగా వేసేయకూడదు. ఎందుకంటే ఆయన గారు ఈసారి టర్న్ ఆయనదే కాబట్టి గెలిచి తీరి చేయాల్సిన కార్యక్రమాలు ప్రజలు ఉద్దేశపూర్వకంగా అడగండి. అదే విజయసభలో కూర్చొని మీరు ప్రశ్నించి అడిగి తెప్పించుకొని రాయించుకునే హక్కు అవుతుంది మన దగ్గర. మరి ఎందుకు మనం పోటలేదు? ఈరోజు మనము మీరు అన్నట్టుగానే అదే ఓటుని కొనుక్కొని అడుక్కొని లేకపోతే ఇంకేదో డబ్బుకిచ్చి ఆశపడి వేస్తే రేపటి రోజు నీకు ఆ ధైర్యం లేనే లేదు కదా అడగడానికి. నేను అన్నది ఏంటంటే, నీతి నిజాయితీగా నువ్వు ఓటు వేసినప్పుడు నీతి నిజాయితీగా అడిగేయగలిగే ధైర్యం ఉంటుంది. మనవులు తెలుసుకోవాల్సిన విషయమే కదా. ఓటు హక్కు అనేది అంబేద్కర్ గారు రాసిచ్చిన దాన్ని అందరూ ఉపయోగించుకుంటేనే నీ విలువ. 5 సంవత్సరాలకు ఒకసారి వేసే హక్కు 5 సంవత్సరాలు పాలించే వ్యక్తిని నిర్ణయించేది. సో ఒక మెజారిటీ ఎంతవరకు వచ్చే హై మెజారిటీ చూడండి, అబౌవ్ 100 మెజారిటీ. మీరు అన్నట్టుగానే 110-116 సీట్లు మీరు ఎక్స్పెక్ట్ చేసిన దాన్ని కూర్చుంటే ఆయన మెజారిటీ కూడా పెద్ద వ్యూహంగానే పోతుంది మిత్రమా. ఆయన స్థితిగతులని మీరు ఇంతసేపు మనం మాట్లాడుకుంటున్న ఈ యొక్క 45 నిమిషాల వ్యవధిలో మనం జరగబోయే భవిష్యత్తు చెప్తూ వస్తున్నాం. ఇదే భవిష్యత్తు ఎలక్షన్కి సంబంధించి అనలైజ్ చేసే వ్యక్తులు, అంటే అనుభవంతో ఉన్న వ్యక్తులు కూడా చెప్పగలరు. అంటే దీన్నే మనం ఏమంటారంటే సర్వే అంటారు మ్యాప్లో. వాళ్ళు కూడా అనుభవం చెప్పవచ్చు. వాళ్ళ శక్తికి కాకుండా ఒక సాధన చేసిన ఒక గురువుకి కానీ ఒక పురోహితుడిని కానీ అడిగే ఈ ప్రశ్నలకి బలం ఎలా వస్తుందంటే మిత్రమా, భవిష్యత్తులో ఇంకొక పేజీని చూడగలిగే అధికారం ఈ పురోహితులకి, సాధకులకు మాత్రమే ఉంటుంది. దాన్ని కదా పంచాంగం అంటారు. మన ఈ పంచాంగాన్ని నమ్మడం అనేది మన భారతదేశంలో అఖండమైన స్థితి. కాబట్టి మీరు నన్ను అడిగిన ఈ ప్రశ్నలన్నిటికీ మళ్ళీ రేపటి రోజు నన్ను క్వశ్చన్ కూడా చేయవచ్చు కదా శంకర. కాబట్టి ఏంటంటే, మానవులు నిర్ణయించుకునే అత్యంత ముఖ్యమైనది రాత్రికి రాత్రి ఏదైనా జరగవచ్చు. అదే పవన్ కళ్యాణ్ గారే కానీ, అదే వైఎస్ రాజశేఖర రెడ్డి గారి కొడుకు జగనే కానీ, అదే ఒక నారా చంద్రబాబు నాయుడు గారిని కానీ, ఈ ప్రజలు రాత్రికి రాత్రే కూడా ఏదైనా చేసుకునే స్థితికి రావచ్చు మనసులు మారి. కాబట్టి ఏంటంటే ఈ రాజకీయాలలో ఎలా ఉంటుందంటే మిత్రమా, ఏ క్షణాన్నైనా ఏ విషయ వివరణలో కూడా నిర్ణయాలు జరిగిపోవచ్చు. అందుకని ఏంటంటే ఓటు హక్కు నియోగించుకునేది, వారిని ఉపయోగించుకునే పద్ధతి ప్రతి సామాన్యమైన పౌరుడు తెలుసుకోవాల్సిన విషయం అంటున్నాను. ఓకే, సో మెజారిటీ మాత్రం ఇంకా ఎక్కువనే వస్తుంది ఈసారి వైఎస్ జగన్ గారి జాతక ప్రకారం చూస్తే అంటారు. ఖచ్చితంగా రావాలి, ఖచ్చితంగా కనబడుతుంది. గురువు స్థితిగతులని చెప్పగలగాలి అంటే అది చూసి చెప్తాం కదా మిత్రమా. ఓకే గురుజీ, టీడీపీ కూటమి అనేది జగన్కు నష్టమా లాభమా? చూడండి, ఇప్పుడు ఒక కూటమి అనేది 3-4 కలిసి చేస్తున్న ఒక పోరాటం అనుకోవచ్చు. ఇప్పుడు ఏదైతే వైఎస్ఆర్ పార్టీ గురించి మనం మాట్లాడుతూ ఉన్నామో, అది ఒక వ్యక్తి నిర్ణయించుకోబడి పాలించబడుతున్న ప్రభుత్వం. కాబట్టి రాజబలం తర్వాత గురుబలంకి ఏదైతే స్థితిగతులు కనబడుతున్నాయో జగన్ గారి పైన కనబడుతున్న ఈ తరుణాన్ని మనము రాజకీయవేత్తల నిర్ణయాలని అవతల వ్యక్తి యొక్క బలాన్ని, అవతల యొక్క బలహీనతలను చూపించుకోవడానికి కూటములుగా ఏర్పడుతున్నాయి. అంటే ఏ స్థితిలోనైనా కూడా అవతల వ్యక్తిని ఓడించే వ్యూహం ఒక విధంగా చెప్పాలి అంటే ఇది. కాబట్టి ఏంటంటే, ఏ విధంగా ఉన్నా ఏ విధంగా ముందుకు వెళ్ళాలన్నా చూడు మిత్రమా, ప్రజల చేతిలోనే అంతిమ నిర్ణయం ఉంటుంది. ఒకవేళ ఈ రాజకూటమికే స్థాయి ఇవ్వాలి, రాజకూటమి గెలిపించాలి అన్న ఆలోచన ఒకవేళ అదే ప్రభుత్వంలో ఉన్న పాలకులు చేస్తే, అంటే ప్రజలు, వాళ్ళు నిర్ణయించుకున్న ఈ కూటమికే విజయం రావచ్చు. కానీ ముఖ్యమంత్రి ఒకళ్ళే. అదే ఒకవేళ వైఎస్ గారిని నిర్ణయించుకుంటే ముఖ్యమంత్రి ఒకళ్ళే. కాబట్టి నిర్ణయం అనేది ప్రజల చేతిలోనే. మనం 10 సార్లు ఇప్పుడు నేను ఎందుకు చెప్తున్నాను అని అంటే, ప్రజలది రాత్రికి రాత్రికే ఆలోచన మారే అవకాశాలు 100కి 100% ఉంది మిత్రమా. నీ దగ్గర నువ్వు ఏదో ఇస్తున్నావు కదా అని చెప్పేసి జాలిపడి ఓటేసి అంతలో ఇప్పుడు ఆలోచనలు లేవు. 5 సంవత్సరాల్లో నీది మంచి జరిగిండవచ్చు, చెడు జరిగిండవచ్చు కదా ప్రభుత్వాలలో. ఇదే ప్రభుత్వంలో లేకుండా మంచి చేసిన వాళ్ళు కూడా ప్రభుత్వ పాలనలో ఉన్న వాళ్ళు ఉండవచ్చు కదా. ఇప్పుడు లీడింగ్లో ఉన్న ప్రభుత్వమే మంచి చేయాలని లేదు, ఆ ప్రభుత్వంగా ప్రతిపక్షంగా ఉండే నాయకులు కూడా చేయవచ్చు కదా మిత్రమా. కాబట్టి ఏంటంటే, ఈ యొక్క నిర్ణయాలని ప్రజలు మాత్రమే చేయగలరు. కాబట్టి నిర్ణయం అనేది గురుస్థాయికే. ఇప్పుడు పరమాత్ముడు ఇచ్చిన నిర్ణయాలు అవే కదా మిత్రమా. అంటే గురుబలం చూస్తే, గురుబలం అన్ని చూస్తే జగన్ గారి వైపే కనబడుతుంది ఎక్కువ శాతంగా. ఓకే, లెట్స్ సీ. ఇప్పుడు హోప్ ఈసారి జరగబోయే ఎన్నికలు నిజంగానే ఉత్కంఠంగా ఉన్నాయి.
ఊహించామా మనము ఈ ప్రభుత్వంలో 10 ఏళ్ళు తెలంగాణలో జరిగిన ఈ యొక్క ఎలక్షన్స్ వి డి నాట్ ఎస్టిమేటెడ్ మనం ఆలోచించలేదు ఇక్కడ ప్రభుత్వం మారుతుంది అని. అవును, అక్కడ కూడా స్థితిగతులు ఈసారి జరిగిన పాలనలో అలాంటి పరిస్థితులు రావచ్చు, కానీ ఈసారి అంత పోరాటం కనబడట్లేదు ఇక్కడ. కాబట్టి అంటే మీరు అన్నట్టు ఎవరి పోరాటాలు వాళ్ళు చేసి విజయాన్ని సాధించినా కూడా గురుస్థాయికి ఇద్దరు కనబడుతున్నారు, చంద్రబాబు నాయుడు గారు, తర్వాత ఇప్పుడు వైఎస్ గారు, జగన్ గారికి, వీళ్ళిద్దరికి మధ్యలో ఇద్దరు గురుస్థాయిలో తిరుగుతున్న వాళ్ళే. మరి ఈ రెండు బాణాలు అనేటివి ఎటువైపు ఎక్కువ పెడితే ఎక్కడ దిశా నిర్ణయం తీసి భవిష్యత్తుని తీసుకెళ్తాయో చూడడం చాలా ముఖ్యమైనది. కాబట్టి పై స్థాయి అనేది రాత్రికి రాత్రి నిర్ణయం జరిగే స్థితిలో చెప్పలేని సిచ్యువేషన్. ఖచ్చితంగా చూస్తే జగన్ గారికి ఎక్కువ ఖచ్చితంగా. ఇప్పుడు జాతకం చూడండి, పరమాత్ముడు జాతకాలు ఎలా రాస్తాడంటే మిత్రమా, ఇద్దరు వీరుల్ని రాస్తాడు కానీ గెలిచేది ఒక వీరుడు మాత్రమే. కానీ ఇద్దరు వీరులు ఉండకపోతే మరి ప్రభుత్వంలో పోరాటం ఎలా అవుతుంది? ఇప్పుడు ఒక విధంగా చెప్పాలంటే ఇద్దరు రాజకీయవేత్తలు వాళ్ళు మంచి మంచి దిగ్గజాలే, అనుభవం గల వాళ్ళే కాబట్టి వారి ఇద్దరి పోరాటం లేనిది. మరి రాజకీయాలలో ఎక్కడ మీరు అనుకుంటున్న ఆ యొక్క స్థితిగతులు ఇప్పుడు అదే మీరు అనుకుంటున్న సినీ కళాకారుడు లేకపోతే అంత వేడి అంత హాట్ టాపిక్ అక్కడ ఉండకపోయేది. ఈ ముగ్గురు గురిచే టాపిక్ నడుస్తుంది రాజకీయ నాయకులలో, కానీ ఆ స్థితిగతిని అంటే ఒక ముఖ్యమైన స్థితిగతి అనుభవించడం వేరే వాళ్ళని ఇప్పటివరకు చెప్పలేము మనం. ఎందుకంటే వీరు గత 5 సంవత్సరాల అహర్నిశల ప్రయాణాలు అంటే ప్రతిపక్షంలో ఉండి, ఎవడైతే ఇప్పుడు డైరెక్ట్గా ఉన్న ముఖ్యమంత్రి స్థితిలో ఉన్నారో వీళ్ళు ప్రత్యక్షంగా చూపించే వివరణలు వేరు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఉన్నట్టు ఈయన గారు ఎన్ని విషయాల్లో ఎన్ని చేయలేరు, ఎంతమంది దగ్గర తిరగలేడు, ఎంతమంది దగ్గరికి వెళ్ళి మాట్లాడలేడు, అదే ఢిల్లీకి ఎన్నిసార్లు వెళ్ళలేడు, ఇదే చంద్రబాబు నాయుడు ఎన్ని కూటమిలు కూర్చోబెట్టడం లేదు, ఇదే వైఎస్ జగన్ గారు ఎన్ని పబ్లిక్ దగ్గరకు వచ్చి సేవలు చేసి అందించలేదు. ఇప్పుడు అక్కడ ఉన్న వైఎస్ గారి పథకాలు పెట్టారు కదా జగన్ గారు, ఇవన్నీ మానవులు తినట్లేరు అంటారా? అందరు తింటున్నారు కదా, అందరికీ అందుతున్నాయి కదా, వైద్య రంగమే కానీ, ఇప్పుడు జాతీయ ఉత్పత్తి పథకాలే కానీ, ఇంకేదైనా పథకాలు కానీ, వైద్యరానికి ఇంకేదైనా, ఇవన్నీ అయితే ఇప్పుడు అనుభవిస్తున్న వాళ్ళే కదా. బాగా గుర్తుపెట్టుకుని ప్రభుత్వాన్ని మార్చేది కూడా ఆల్రెడీ ప్రభుత్వం దగ్గర తిన్న వాళ్ళే, బాగా గుర్తుపెట్టుకోండి. కాబట్టి ప్రజలే ఇక్కడ చాలా 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 అసలు వాళ్ళ ఆలోచనని మనం మెచ్చుకోవాలి. రెండు వైపులో ఓపికలు ఉన్నాయి మనకి, ఇలా వెళ్తూ ఉండాలి పడవలో, ఎటు అనుకూలంగా ఉంటే అటు దుంకేయాలి. ఓకే, సో ఎటు అనుకూలంగా ఉంటే అంటే ఏ టైంలో ఏం జరుగుతుంది? ఇప్పుడు ఎలక్షన్స్ ఇప్పుడు ఏపీలో జరుగుతుంది, సుమారు 3 నెలల నుంచి చూస్తే ఒకరోజు రాత్రికి ఒకరి పైసే కనబడుతుంది, ఇంకొకరు కింది కనబడుతుంది, ఇలా పెరుగుతుంది పెరుగుతుంది తగ్గుతుంది. కాబట్టి ఇప్పుడు జరగబోయే ఎలక్షన్లో అంతిమ క్షణం రాత్రి 12 గంటల వరకు నిర్ణయం ప్రజల చేతిలోనే ఉంది. ఏ రాజకీయవేత్త వచ్చినా ధర్మాన్ని కాపాడి రాష్ట్రాన్ని సుభిక్షంగా అందరికీ అన్నాన్ని అందజేసి ఆరోగ్యాలు వికలాంగులను కాపాడి సంక్షేమ పథకాలు అమలు చేస్తే ఎక్కడ ఉన్నా ఆ రాజకీయవేత్తల సుఖం, ఆ రాజకీయవేత్తల యొక్క పాలనలో ఈ పాలకులు సుఖం, ఇద్దరి మధ్యలో జరగాలి, ఇది అదే ధర్మం మిత్రమా. సో ఓకే గురుజీ, సో థ్యాంక్ యూ గురుజీ, థ్యాంక్ యూ సో మచ్. సో మీ అమృతమైన టైం ధర్మం రక్షత రక్షత.